తన రాజీనామాలు ఆమోదించకపోవడంతో గవర్నర్ను కలిసే యోచనలో ఉన్నారు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నెల రోజుల కిందట వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు పద్మశ్రీ తనను గవర్నర్ నామినేట్ చేశారు కాబట్టి ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశారని మరొకసారి గవర్నర్కి తెలపనున్నారు పద్మశ్రీ ఇప్పటికే తన రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని చైర్మన్కు రెండోసారి లేఖ రాశారు కరి పద్మశ్రీతో పాటు ఆగస్టు ముప్పైనా వైసీపీ ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి కూడా రాజీనామా చేశారు మండలి చైర్మన్ మోషన్ రాజును స్వయంగా కలిసి రాజీనామా లేఖ అందించారు ఆయన రాజీనామా కూడా ఆమోదం కాలేదు అంతకు రెండు రోజుల ముందు ఆగస్టు ఇరవై ఎనిమిదిన వైసీపీకే చెందిన పోతుల సునీత కూడా ఎమ్మెల్సీ పదవికి ఫార్మాట్లో రాజీనామా చేశారు ఆమె రాజీనామా కూడా ఆమోదం పొందలేదు